కామన్వెల్త్ గేమ్స్ లో తెలుగు బాక్సర్ సత్తా చాటుకున్నాడు. పోరాడి ఓడిన కాంస్య పతకాన్ని దేశానికి అందించాడు. నిజామాబాద్ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ సాధించిన మెడల్తో అతని కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. హుసాముద్దీన్ పర్ఫార్మెన్స్ పై అతని తల్లిదండ్రులు ఏమంటున్నారో చూద్దాం. గేమ్స్ లో ఇందూరు యువకుడు మహమ్మద్ హుసాముద్దీన్ సత్తా చాటాడు. బాక్సింగ్ విభాగంలో కూడా 56 కేజీల విభాగంలో కూడా కాంస్య పథకం సాధించడంపై వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడదు. మనం ప్రస్తుతం హుసాముద్దీన్ ఇంట్లో ఉన్నాం, వారి తండ్రిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లా అనిపిస్తుంది మీ బాబు ఇట్లా కాంస్య పథకం? హమారకు బహుత్ బడా ఖుషీ హై కే ఔర్ ఖుషీ ఔర్ బాకీ హై ఇస్లియే బాకీ హై కి హమారా గోల్ ఒలింపిక్ కా హై. అభి వో రాస్తే మే హై, అభి అభి వో రాస్తా తయ కర్నా, జబ్ తక్ ఉన్నే పూరా మంజిల్ కో నే పహుంచతా, జబ్ తక్ యే హమారా ఖుషీ పూరా నే హోతా. అభి హమారా ఖుషీ హై, యే భీ కామయాబీ, బహుత్ బడీ కామయాబీ హై. కామన్వెల్త్ గేమ్ మే తో కే నాట్ ఏ జోక్, తో ఇస్మే ఉస్కో బ్రాంచ్ మెడల్ భీ ఆయా, బహుత్ బడీ బాత్ హై. ఔర్ హమ్ మేరే లియే బల్కి నహీ, హమారే తెలంగాణా కే లియే, హమారే నిజామాబాద్ కే లియే, హమారే ఇండియా కే లియే, యే బహుత్ బడీ బాత్ హై. ఔర్ ఉస్కా ఖుషీ మే హమారే పీఎం సాహబ్ భీ ఉస్కో మెసేజ్ భేజే సో హై, హమారే కవితా మేడమ్ భీ మెసేజ్ భేజే సో హై, హమారే సదర్ జుమేరియా ఉన్నీ భీ భేజే సో హై. హుసాముద్దీన్ నెక్స్ట్ టార్గెట్ ప్లాన్ అవి హుసాముద్దీన్ది. హుసాముద్దీన్ తర్వాత కానీ నేనే నాదే టార్గెట్ కి వాళ్ళు ఒలింపిక్ ఆడాలా, కానీ వాళ్ళు పూర్తిగా చేస్తారు, వాళ్ళకు జునూన్ ఉంది. ఎందుకంటే ఇంటి ఎక్కడైనా పోనీ అందరు ఎక్కడైనా పోనీ మాకు గేమ్ ఉందో తర్వాత అందరు వేస్తారు చెప్తారు, దానికే నాకు హోప్ ఉంది. వాళ్ళు ఎట్లానా ఒలింపిక్ ఆడతారు, ఒలింపిక్లో మెడల్ తీసుకొస్తారు. థ్యాంక్ యూ. అదేవిధంగా బాక్సింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, నన్ను తెలిసి ఎట్లా ఎట్లా అనిపిస్తుంది అండి మీకు హుసాముద్దీన్? సరే, చాలా వేర్ వెరీ గ్లాడ్ బికాజ్ ఎందుకంటే నా మాకు తెలిసిన 35 సంవత్సరాల చరిత్రలో, క్రీడా చరిత్రలో, మరి ఈరోజు నిజామాబాద్ యువకుడు పర్టికులర్గా హుసాముద్దీన్ మరి కామన్వెల్త్ క్రీడల్లో బ్రాంజ్ మెడల్ సంపాదించడం అనేది చాలా గ్రేట్. ఈరోజు మరి భారతదేశం అంతా కూడా హుసాముద్దీన్ వైపు ఉంది, నిజామాబాద్ వైపు ఉంది. మరి ఈ నిజంగా మాకు ఎంత సంతోషంగా ఉందంటే, మాకు నిన్న బయటలో సెమీస్లో కొంచెం కష్టమైనప్పటికి కూడా, అంటే లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఫైట్ చేసిండు, అది గెలిస్తే ఇంకా చెప్పలేనంత ఆనందం ఉండేది. కానీ ఇప్పటికి చాలా సంతోషం ఉంది, మనకు బ్రాంజ్ మెడల్ కంబైన్డ్ స్టేట్లో ఇంతవరకు ఎవరికి రాలేదు ఈ అవకాశం. చూసుకొచ్చి కూడా అంటే హుసాముద్దీన్ కూడా కాంస్య పథకం సాధించడంపై వాటి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హుసాముద్దీన్ సోదరుడు ఉన్నాడు, వారిని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా మీ సోదరుడు ఇట్లా కాంస్య పథకం సాధించడం ఎట్లా? చాలా సంతోషంగా ఉంది, వాడు బ్రాంజ్ మెడల్ గెలవడము ఇది ఒక ఫస్ట్ టైం కాదు. ఇలాంటి చాలా టోర్నమెంట్స్ ఆడండి, కానీ ఇది మెగా ఈవెంట్. ఈ మెగా ఈవెంట్లో బ్రాంజ్ మెడల్ కొట్టడము చాలా సంతోషంగా ఉంది, చాలా బాధాకరంగా కూడా ఉంది. కొద్దిగా దెబ్బ తగిలింది, ఆయన ఓడిపోయిండని, కానీ ఆయన గోల్డ్ మెడల్ తీసుకువస్తారని మేము అంతా హోప్ పెట్టుకున్నాం, కానీ అది కాలేకపోయింది. నెక్స్ట్ వాడు వచ్చే దాంట్లో ఇప్పుడు నెక్స్ట్ 1 మంత్లో ఫస్ట్కి క్యాంప్ కోసం వాళ్ళు అమెరికా వెళ్తున్నారు మన గవర్నమెంట్ తరఫు నుంచి. కాబట్టి తర్వాత ఏషియన్ గేమ్స్ ఉంది, దాంట్లో కూడా ఆడతాడు. అండ్ మేము హోప్ ఏం పెట్టుకున్నామంటే ఆయన ఒలింపిక్స్లో మెడల్ కొట్టాలా, గోల్డ్ మెడల్ తీసుకురావాలా మన ఇండియా కోసము అని మేమందరూ అదే ఒక హోప్ పైన ఉన్నాము. కంపల్సరీ ఆయన హుసాముద్దీన్ ఒలింపిక్ ఆడతాడు, ఆడి మన ఇండియా కోసం మెడల్ తీసుకువస్తారని మేము ఆశిస్తున్నాము. చూసుకొచ్చి కూడా హుసాముద్దీన్ ఫ్యామిలీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హుసాముద్దీన్ కూడా కాంస్య పథకం సాధించడంపై కూడా వారు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కానీ, ఇటు వాళ్ళ ఫ్యామిలీ కాకుండా ఇటు క్రీడా అభిమానులు కూడా హుసాముద్దీన్ కాంస్య పథకం రావడంపై వాళ్ళు కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రవిచరణ్తో మహేంద్ర.